ఇరవడుతున్నారండి. బీజేపీ దిమ్మె ఎక్కడ కూల్చేసిండ్రు అక్కడ దేవరూపల్లో, ఎక్కడ అది పాలకుర్తి దగ్గర విలేజ్ అక్కడ కూల్చేసిండ్రు. ఇవాళ పరకాల కూడా సాయంత్రం ఇవాళ సాయంత్రం పరకాల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని తీవ్రంగా కొడితే ఆయన సువ కోల్పోయిండు. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కేసు కూడా రిజిస్టర్ చేస్తలేరు. చెప్పినా కేసు రిజిస్టర్ చేస్తలేరు అక్కడ. ఆ పరిస్థితి ఉన్నది. ఇంకా వీళ్ళకి ఏదో ఇంకా సంపద్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి ఇది ఒక హ్యాబిచువల్ అఫెండర్. పరకాల ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. ఒకనాడు రాముడినే మాట్లాడతాడు, ఒకనాడు బీసీ ఎస్సీ ఎస్టీలకు తెలియలేదని మాట్లాడతాడు, ఒకనాడు వచ్చి మంది మీద దాడి చేస్తాడు. ఏది పడతా చేసేది నాలుగు పైసలు సంపాదించుకోవాలి. తెలుగుదేశాలు ఉన్నాడు, అమరేందర్ రెడ్డి గారు తెలుగుదేశాలు ఉన్నాడు. అమరేందర్ రెడ్డి గారు చేయడానికి చేస్తున్న పథకమే. అమరేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సంపద్ గారు ఒక నిమిషం, అమరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి క్షుద్ర పూజలు చేసిన ఆయన నేను ఆయన సూర్యపూజ మంత్రి కావాలని ఆయన కొయ్యలకు కోటి రూపాయలు ఇస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు వసూలు చేసిర్రు. అది పేపర్లో వచ్చింది. ఏది ఆయన ఏం చెప్తాడు ఆయన పరిస్థితి అది అది మైండ్ మెచ్యూరిటీ ఉన్నదా లేదా ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ఏందో ఆయనకు తెలియదు. తెలంగాణ గురించి తెలంగాణ ఎక్కడో కూడా తెలియదు వీళ్ళకు. తెలంగాణ గురించి మాట్లాడతారు ఏమంటే తెలంగాణకి ఒక ఎమ్మెల్యే చెప్తాడు స్వాతంత్రమే కేసీఆర్ తీసుకొచ్చిందని చెప్తే ఒక ఆ పరిస్థితులు ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళకి ఏం చెప్తామంటే వీళ్ళతో ఏం చర్చిస్తాం? వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవాలని వీళ్ళు బంగారు బీటీ బ్యాచ్ ఉద్యమకారులంతా బంగారు వాళ్ళ కుటుంబాలు బంగారు నేను తెలంగాణ కోసం కొట్లాడినా సంపద్ గారు ఒక నిమిషం. అమరేందర్ రెడ్డి గారు